Hello everyone, this is your friend Sadhana. Those who are watching this video, welcome to World is Gold. ఈ రోజు క్యారెట్ ఇంకా బీట్రూట్తో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను రెండు బీట్రూట్లో ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఇంకా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే షుగర్ కావాల్సినంత వేయించుకోవడానికి ఘీ, ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకోవాలి, డ్రై ఫ్రూట్స్, తర్వాత చిన్న గ్లాస్ రవ్వ తీసుకున్నానండి, మిల్క్ కూడా కావాల్సినంత తీసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ఇంకా క్యారెట్ పీల్ తీసి పెట్టేసుకుందామండి. మనందరికీ తెలిసిన విషయమే, బీపీని కంట్రోల్ చేయడంలో, స్టామినా ఇవ్వడంలో పోలేట్ ఇంకా ఫైబర్, బీటా లైన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్గా కూడా మనకి యూజ్ అవుతుంది. క్యారెట్లో అయితే అధిక కెలోరీస్ ఉంటాయి కాబట్టి ఫిజికల్గా మెంటల్గా మనకి పిల్లలకి ముఖ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత స్కిన్ గ్లో అవుతుంది. వీటిని ఇలా నేను తురిమి పెట్టేసుకున్నానండి. క్యారెట్ ఇంకా బీట్రూట్ రెండు కూడా తురిమి పెట్టేసుకున్నాను. ఇంకా లివర్ని హెల్తీగా ఉంచుతుంది బీట్రూట్. తర్వాత క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ని, బ్రెయిన్ ఫంక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఘీ వేసుకొని ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. ఇలాచీ అయితే పౌడర్ చేసి పెట్టేశాను. ఇంకా కావలసినంత హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనీమియాను రెడ్యూస్ చేస్తుంది, వెయిట్ లాస్ కూడా చేస్తుందండి. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఇది జ్యూస్ కానీ ఏ రూపంలో తీసుకున్నా కూడా బీట్రూట్ వెయిట్ లాస్ చేస్తుంది. ఇంకా స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది, పింపుల్స్ని తగ్గిస్తుంది, గ్లో ఎక్కువగా చేస్తుంది, మన కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఈలోపు డ్రై ఫ్రూట్స్ వేయించాను. ఘీ ఉంది ఇంకా కదా, ఇప్పుడు రవ్వ వేయించుకుందాం. అలా రవ్వని లో ఫ్లేమ్లో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకుందాం. వేయించి పక్కన పెట్టేశానండి. ఇంకా కాస్త ఘీ వేసుకొని బీట్రూట్ ఇంకా క్యారెట్ రెండు కూడా వేయించుకుందాము. బీట్రూట్ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి, అలా వచ్చేంతవరకు కూడా బీట్రూట్ని వేయించుకోవాలి. చూసారా, అలా వేసి వేయించడం. ఇంకా ఈ బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి స్కిన్కి గ్లో వస్తుంది, మంచి ఐరన్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ అవుతుందండి. తర్వాత క్యారెట్లో అయితే విటమిన్ బి, సిజి, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బోన్స్కి, స్కిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ బీట్రూట్ ఇంకా క్యారెట్ని డైలీ మన ఫుడ్లో తీసుకోవాలి. అది పిజ్జాస్ రూపంలో కావచ్చు, జ్యూస్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. అలా మాటల్లో మనకి అంతా కూడా ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై అవ్వనిచ్చి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వను కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇంత చక్కగా క్యారెట్కి కూడా ఆరెంజ్ కలర్ పోయి పింక్ కలర్ వచ్చేసింది. ఆ బీట్రూట్ కలర్ అంతా కూడా క్యారెట్కి వచ్చేసింది. అందులో క్యారెట్ మిక్స్ చేసాము అంటే నమ్మడానికే లేదు, అంత మంచి కలర్ క్యారెట్కి వచ్చేసింది. అలా గోధుమ రవ్వను కూడా వేసి చక్కగా వేయించాను. ఇప్పుడు షుగర్, షుగర్ యాడ్ చేసేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు చక్కగా లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. చక్కగా ఉడికేంత వరకు అలా కలుపుకోవాలి. ఇలాగైనా తీసేసుకొని లడ్డూలాగా చేసేసుకోవచ్చు, లేదు మిల్క్ యాడ్ చేసుకొని స్వీట్ లాగా కూడా, పాయసం లాగా అయినా చేసుకోవచ్చు. గోధుమ రవ్వను యాడ్ చేశాను కాబట్టి కాస్త ఉడకడానికి మిల్క్ యాడ్ చేస్తాను నేను. చూసారా, చక్కగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. మిల్క్ యాడ్ చేస్తే మంచి పింక్ కలర్ బ్లష్ లాగా బాగుంది. చూసారా, ఇది కాస్త చిక్కబడే వరకు వేయించుకుందాం. ఇలాచీ పౌడర్ కూడా వేసేసానండి. ఇలాగైనా దించేసుకోవచ్చు, ఇంకాస్త చిక్కగా అయినా ఉంచుకోవచ్చు, లేదు అంటే బాగా దగ్గరకు వచ్చిన దాకా ఉంచి లడ్డూలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేశానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన అంతా గార్నిష్ చేస్తే డ్రై ఫ్రూట్స్తో చక్కటి కలర్ఫుల్గా హెల్దీగా ఉండేటువంటి స్వీట్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, హెల్దీ ఫుడ్ పిల్లలకి మీకు పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్, సీ యూ ఆల్.